కడపాల ఒకటి వచ్చాను ఒకటే మీరు వచ్చాను బాయ్ రండి బట్ట మేడం పక్కన రండి ఓకే మేడం ఓకే మేడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్నింగ్ స్టూడెంట్ ఈనాటి సమావేశానికి అట్లా పడుతున్నాను మేడం అంతే ఇక్కడ రండి మేడం రండి మేడం రండి మా ఈ పక్క రండి మా పర్వాలేదు గణేష్ అండి డీఓ విశ్వనాథ్ నాయక్ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శాంత్ కుమార్ గారికి వైస్ చైర్మన్ నీలమేఘన్ గారికి అలాగే అధ్యాపకులకి విచ్చేసి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మొత్తం విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను కాలేజ్ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు నా యొక్క జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నేను కూడా మీలాగే ఒక విలేజ్లోనే చదువుకున్నాను, బాత్రాపేటలో 10th వరకు. సో స్కూల్లో రూమ్స్ లేకపోతే ఎంత కష్టపడతాం ఏంటనేది నేను కూడా చూశాను. ఎప్పుడైతే చెట్లు నాటే కార్యక్రమం కోసం నేను చైర్మన్ గారు మరి స్కూల్లో మీరున్నప్పుడు వచ్చినప్పుడు ఆడపిల్లలందరూ వచ్చి మాకు కాలేజ్ రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, 2-3 రూమ్లు అయితే స్కూల్లో ఇచ్చారు, మిగతా అంతా కూడా చెట్ల కింద అన్నప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే మామూలుగా పెద్దలు చెప్తారు కదా, ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు నడమాడతారని. సో ఇంట్లో కూడా మన ఆడపిల్ల నీ కంట్లో నుంచి కన్నీరు రానియకుండా అందరూ చూసుకుంటే ఆడబిడ్డ నేర్పించొద్దని రా ఇంటికి మంచిది కాదు అంటారు. సో నాకు అందుకే ఎప్పుడూ కూడా ఆడపిల్లలు అంటే ఒక 1% ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అండ్ మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా ఈ యొక్క బిల్డింగ్ ని మీరు యూజ్ చేసుకునే విధంగా మరి ఆయన దగ్గర ఆ రోజే మేము అక్కడి నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చి ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైతే ఫైనల్ గా మీరు అందరూ ఉండటానికి ఒక మంచి బిల్డింగ్, క్లాస్ రూమ్స్, అన్ని వసతులతో కూడిన విధంగా ఈ రోజు అందరి యొక్క కృషితో మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. మన డీవీఈఓ గారు చెప్పినట్టుగా బిల్డింగ్ ఉంటే కాదు, ఎన్ని రోజులు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ధీటుగా వాళ్ళకన్నా బెటర్ గా మంచి మార్క్స్ తీసుకొచ్చి ఎక్కడ చూసినా కూడా చదువులో ర్యాంకర్స్ గా చూస్తే ఫస్ట్ ఆడపిల్లల పేర్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మొండి పట్టుదల ఎందుకు చేయలేము అనేది చాలా పట్టుదలగా తీసుకుంటారు. సో ఈ రోజు మిమ్మల్ని ఏడిపించిన మిగతా కాలేజ్ వాళ్ళకి మీరేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో మంచి మార్క్స్ తో మీ తల్లిదండ్రులు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నచ్చిన విధంగా మంచి పొజిషన్ లో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.